హలో ఎవరివన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ సోయాకూర చపాతి ఉత్త సోయాకూరనే కాకుండా ఇందులో కొద్దిగా మసాలా కూడా వేసి చపాతి చేసుకుందాం ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇందులో మీకు నచ్చిన ఏ కర్రీ అయినా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు సోయా కూర చపాతి ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నాలుగు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు అందులో అర టీ స్పూన్ కారం కూడా వేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి రెండు కట్టల సోయా కూర కూడా వేసుకోవాలి మీకు ఈ సోయాకూర ఆకుకూరలు అమ్మే చోట ఎక్కడైనా దొరుకుతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మొదట వాటర్ మాత్రమే వేసి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె మొత్తం చపాతి పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చివరలో ఆయిల్ వేసి కలుపుకున్నట్టయితే చేతికి అంటుకోకుండా నీటుగా ఈ విధంగా ముద్దలాగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి లేదంటే కనీసం ఇరవై నిమిషాల పాటైనా పక్కన ఉంచి తర్వాత మూత తీసి ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనకు చపాతీకి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రోల్ చేసుకుంటూ అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నార్మల్గా చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చపాతీ చేసుకోవాలి ఈ విధంగా పలుచగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పలుచగా కాకుండా ఎక్కువ మందంగా లేకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీనిని తీసుకుని వేడిగా ఉన్నటువంటి పెనం మీద వేసుకోవాలి ఈ చపాతి ఒకవైపు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అంటే ఓ అర నిమిషం పాటు ఒకవైపు కాలనివ్వాలి అర నిమిషం తర్వాత దీనిని మరొక వైపుకు తిప్పుకోవాలి ఈ చపాతీకి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా చపాతీలు చేసుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఎంతో పలచగా అలాగే సాఫ్ట్గా కూడా వచ్చాయి ఈ చపాతిని చూసినట్టయితే ఇందులో సోయా కూర కూడా మనకు కనిపిస్తూనే ఉంది మనం తీసుకున్నటువంటి నాలుగు కప్పుల పిండికి రెండు కప్పులు సోయా కూర వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా దీన్ని ట్రై చేయవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్